7 చూస్తున్నారా? చూస్తాం. బిగ్ బాస్ చూడడానికి రీజన్ ఏంటి? బిగ్ బాస్ అందరూ చూస్తారు కదా కామన్. ఎంటర్‌టైన్‌మెంట్ గోడవలు ఇష్టం. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ 2.0 సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ చేస్తున్నాడు అని బయట టాక్. మీకేమనిపిస్తుంది? అందులో ఓవర్ ఏముంది మేడం? అందరూ కలిసి టార్గెట్ చేసి రూమ్ లో సీక్రెట్ రూమ్ కు పంపించారు. ఆడియన్స్ ఓట్ వల్ల ఎలాగో సెకండ్ ఛాన్స్ వచ్చింది. దానివల్ల కొంచెం గేమ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. చూసుకున్న కంటెస్టెంట్లో అయితే ఉన్న వాళ్ళల్లో ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది అయితే గౌతమ్ కృష్ణ, మిగిలిన వాళ్ళంతా గ్రూప్స్ ఆడుతుంది. అంటే గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్లే ముందు అందరి మీద ఒపీనియన్ చెప్పమంటే శివాజీ గారి వైపు పాజిటివ్ గానే చెప్పారు. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత టోటల్ గా శివాజీ గారినే టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అందులో శివాజీ గారిని టార్గెట్ చేయడమే ఉంది. శివాజీ గారు అన్నారుగా సంఖ్యలతోనే వచ్చారు, సంఖ్యలతో వెళ్ళిపోతారు అట్లాంటి ఎవరికైనా కట్టింగ్ ఉంటది కదా. అంటే ఎవ్రీ వీక్ కూడా ఆయన్నే నామినేట్ చేయడము, ఎవ్రీ వీక్ ఆయనతో గొడవ పెట్టుకోవడం రీజన్ లేకపోయినా అది ఎలా అనిపిస్తుంది? రీజన్ లేకపోయినా గొడవ ఏం పెట్టుకుంటుండో, ఆన్ స్ట్రైట్ గా పాయింట్ ఉంటేనే నామినేట్ చేస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ప్రశాంత్ కి ఏమన్నా ఫాల్ట్ ఉంటే నార్మల్ గా చెప్తారు, నామినేట్ చేయరు. అదే గౌతమ్ అయితే వాళ్ళు అమర్ టీం వాళ్ళు కానీ లేదంటే శివాజీ టీం వారు కానీ ఎవరినైనా నామినేట్ చేసేస్తారు. అంటే మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్, ఏమి ఉంచుకోవడం. శివాజీ గారు అయితే కొంచెం ఫేవరెటిజం చేస్తారు కొంతమందికి, కొంతమందిని దూరం పెడతారు. సో గౌతమ్ కృష్ణ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు గేమ్ వైజ్ అని అనుకుంటున్నారు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అసలు నచ్చని కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? అసలు నచ్చంది అంటే అందరు మంచిగానే ఆడుతారు కదా, అంటే వీళ్ళు తక్కువ అని అనిపిస్తుంది కదా గేమ్ వైజ్ క్యారెక్టర్ వైజ్? క్యారెక్టర్ వైజ్ అని కాదు కానీ కొంచెం. అండ్ రతిక రీఎంట్రీ మీకు ఎలా అనిపించింది? వేస్ట్. అంటే ఇప్పటి వరకు కూడా గేమ్ చూడలేదు? గేమ్ చూడలేదా రతిక గేమ్? అసలు ఫస్ట్ నుంచి ఏం లేదు. శుభశ్రీ వచ్చి ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉండేది కంటెంట్ వైజ్ గా కానీ గేమ్ వైజ్ గా కూడా. రతికని రీఎంట్రీలోకి తీసుకోవడానికి రీజన్ ఏమైంది అంటారు? అంటే ఓట్లు ఆమెకి రాకపోయినా కదా లీస్ట్ ఓట్లు ఉన్నాయని ఆమెనే పంపించేవారు. ఇంకా కంటెంట్ కోసం అంటే వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ చాలా మంది నెగిటివ్ ఉంది కదా, దాన్ని పాజిటివ్ చేయడానికి తీసుకొచ్చుకుంటారు. దాని వల్ల నా గేమ్ కూడా చాలా పోతుంది. ఎవరి గేమ్ అసలు పోయింది? ఎవరు నార్మల్గా చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ ప్లేయరు, బట్ రతిక రీఎంట్రీ దగ్గర నుంచి చాలా డౌన్ అయిపోయాడు. మొన్న నామినేషన్ అర్జున్ నామినేషన్ చూసుకున్నట్లయితే రతిక చెప్పింది ఆల్రెడీ ఒకసారి, చెప్పింది ఆ పాయింట్ ఆన్ పాయింట్ ఎలా చెప్పిందో దాన్నే తీసుకొచ్చి నామినేషన్లో చెప్పాడు. అర్జున్ కొంచెం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది రతికది, చూసుకుంటా నువ్వు పాయింట్స్ బాగానే ఇస్తున్నావు అని. అది ఎలా అనిపించింది మీకు? అంటే ఇంకా తెలిసిపోయింది కదా, తప్పించుకోవడానికి ఏముంది అందులో. రతిక గురించి ఆల్రెడీ అందరికీ తెలిసింది. సో టాప్ 5 లిస్ట్ ఇవ్వాలనుకుంటే ఎవరి పేరు? టాప్ 5 ఫస్ట్ వచ్చి ప్రశాంత్ ఉంటాడు, సెకండ్ శివాజీ గారు, థర్డ్ అమరు, ఫోర్త్ వచ్చేసి ఇదే ఎవరు కానీ గౌతమ్ కానీ కంపల్సరీ ఉంటారు. ప్రియాంక ప్రశాంత్ వస్తాడు, రన్నర్ లో అమర్దీప్ గానీ శివాజీ గారు గానీ.